వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము ఎల్ఐజీ 67 రోడ్ నెంబర్ 2 కేపీహెచ్బిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఓ లుక్ వేసిద్దామా. సో వ్యూయర్స్, ఈ రోజు మనకి ఆర్కే కలెక్షన్స్ లో న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండ బాబు గారు. హలో అండి. సో ఈ వీక్ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఈ వీక్ మనం మంచి డిజైనర్ వేర్ సారీస్ లో చూస్తున్నాం. అది కూడా న్యూ వెరైటీస్ అండ్ సిల్క్ కోటా, ఫ్యాన్సీ వర్క్ సారీస్, ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి సమ్మర్ పర్పస్ కి కూడా యూజ్ అయ్యేలా ఫ్యాన్సీ లో చూస్తాం. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ మనం ప్యూర్ సిల్క్ కోటా లో చూస్తున్నాం అండి. ఓకే, ఇది కూడా మంచి డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. మంచి బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ స్కై బ్లూ. పైన బోర్డర్ చూసుకున్నట్టయితే ఒక 1 inch అనేది గోల్డ్ బోర్డర్ తీసుకున్నాం. అలాగే పైపింగ్ కూడా మనం బ్లూ కలర్ బోర్డర్ అనేది కూడా తీసుకున్నాం అండి. ఈ శారీలో అంతా చూసుకున్నట్టే మనం మంచి సిల్క్ కోట కాబట్టి మంచి లైన్స్ కూడా మనకు సెల్ఫ్ లైన్స్ అనేవి మనకి శారీలోనే ఎలివేట్ అవుతూ ఉంటాయి ప్లెయిన్ గా కాకుండా. ఇందులో కూడా మనం డాల్ డిజైన్ అనేది తీసుకున్నాం అండి. ఈ సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మీద ఒక డాల్ డిజైన్ అనేది తీసుకున్నాం. డాన్సింగ్ డాల్, అది కూడా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తో తీసుకున్నాం. బ్లూ కలర్ కాంబినేషన్ అంటే 3 కలర్ కాంబినేషన్స్ మల్టీ కలర్ లో వచ్చేలా లుక్ వచ్చేలా ఒక డాల్ డిజైన్ అనేది తీసుకున్నాం. పళ్ళు చూస్తే కూడా మనకి సింపుల్ గా, అంటే శారీ అంతా కూడా మనకి సింపుల్ గా ఉంది కాబట్టి షోల్డర్ పార్ట్ లో కింది బోర్డర్ ఏదైతే చూసామో అదే పల్లు లైన్స్ మనకి ఒక లైన్ ఇచ్చారు. ఓకే, అండ్ టాజిల్స్ కూడా ఇచ్చారు మనకి సారీ. దీని బ్లౌజ్ చూసినట్టయితే ప్లెయిన్ లో తీసుకున్నాం. అది కూడా ప్యూర్ సిల్క్ కోటాలోనే మనం ప్లెయిన్ వచ్చేలా బోర్డర్ కూడా 2 సైడ్ బోర్డర్ కూడా తీసుకున్నాం. ఓకే, సింపుల్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1260 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1260 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఆరెంజ్ కలర్ లో చూస్తున్నాం అండి. అది కూడా ప్యూర్ సిల్క్ స్టైల్ లో మనం తీసుకున్నాం. అది రా సిల్క్ మెటీరియల్ లో ఉంటుందండి. పైన బోర్డర్ చూసుకుంటే ఒక లైన్స్ బోర్డర్ అనేది తీసుకున్నాం. అది గోల్డ్ లైన్స్ ప్లస్ కాంట్రాస్ట్ గా బ్లూ లైన్స్ అనేది తీసుకున్నాం. పైపింగ్ బోర్డర్ అంతా కూడా ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాం. శారీ లో చూసిన మంచి బ్లూ కలర్ అనేది తీసుకున్నాం. అది కూడా ఒక మ్యాంగో డిజైన్ అనేది 3 mangoes వచ్చేలా ఒక డిజైన్ లా తీసుకున్నాం. ఓకే, 3 mangoes వచ్చేసి మనకి ఒక లీఫ్ స్టైల్ లో బుటీస్ లాగా ఇచ్చారని చెప్పొచ్చు. అవునండి, ఇది కూడా వీవింగ్ లోనే వస్తుంది. శారీ ఆల్ ఓవర్ ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. దీని కింద బోర్డర్ చూసుకున్నట్టయితే ఇంకా డిఫరెంట్ గా తీసుకున్నాం అండి. పైన లైన్స్ మాత్రమే తీసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ లో లైన్స్ అనేది తీసుకుంటూ గోల్డ్ అండ్ బ్లూ లైన్స్ తీసుకుంటూ ఒక కడ్డీ బోర్డర్ కూడా దీనికి తీసుకున్నాం అండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం షార్ట్ పళ్ళునే తీసుకున్నాం. బోర్డర్ అటు ఇటు బోర్డర్స్ లో అంతా లైన్స్ తీసుకున్నాం కదా, పళ్ళులో కూడా మనం లైన్స్ బ్లూ అండ్ గోల్డ్ లైన్స్ తీసుకున్నాం. అలాగే ఒక కడ్డీ బోర్డర్ లాగా మనం థ్రెడ్ వరకు మనం బోర్డర్ అనేది బోర్డర్ స్టైల్ లో పళ్ళు తీసుకున్నాం. అవునండి, థ్రెడ్ బోర్డర్ లో తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకు రన్నింగ్ లో తీసుకున్నాం. సేమ్ ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 980 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 980 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం చందేరిలో తీసుకున్నాం అండి. ఓకే, ఇది కూడా మనం ప్యూర్ సిల్క్ స్టైల్ లో చందేరి అనేది మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. క్లాత్ అనేది చాలా స్మూత్ మెటీరియల్ ఉంటుందండి. పైన బోర్డర్ చూసుకున్నట్టు ఒక 1/2 inch అనేది గోల్డ్ కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. అలాగే ఒక పైపింగ్ బోర్డర్ లో కూడా గ్రీన్ అనేది తీసుకున్నాం. ఈ ప్లెయిన్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ లో తీసుకున్నాం అండి. హాఫ్ పార్ట్ వరకు మనం గ్రీన్ ప్లెయిన్ అనేది తీసుకున్నాం. హాఫ్ వరకు మనకి బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది సారీలో. కింద మనకు హాఫ్ పార్ట్ మాత్రం మనకు ఒక బాక్సర్ స్టైల్ లో మనం తీసుకున్నాం. అది ఒక బాక్స్ లో కూడా కలంకారీ ఫ్రింట్ స్టైల్ లో మనం ఒక పికాక్ ఎలిఫెంట్ స్టైల్ లో మనం డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా 1/1 ఒక గ్యాప్ తీసుకుంటూ ఒక ప్లెయిన్ తీసుకుంటూ ఒకటి డిజైన్ తీసుకున్నాం. ఇది కూడా మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం అండి. కింద పైపింగ్ బోర్డర్ కన్నా గోల్డ్ బోర్డర్ కూడా కంటిన్యూ గా తీసుకున్నాం. జస్ట్ ఒక లైన్ లాగా మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. యాక్చువల్ గా అయితే మ్యాండేటరీ కాదు, కానీ ఎందుకంటే మనకి కింద బోర్డర్ హెవీగా ఉంది కాబట్టి జస్ట్ అట్లా గోల్డ్ లైన్ అనేది ఇచ్చారు. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు కలంకారీలో తీసుకున్నాం. హెవీ పళ్ళు తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసిన కూడా మనం కలంకారీలోనే తీసుకున్నాం. అది కూడా మనం కింద బోర్డర్ లో ఏదైతే ఏ విధంగా తీసుకున్నామో బాక్సర్ స్టైల్ లో, అలాగే మనం బ్లౌజ్ అంతా కూడా అలాగే బాక్సర్స్ తీసుకుంటూ మిడిల్ లో కూడా డిజైన్ అనేది కంటిన్యూ గా తీసుకున్నాం. సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. దీనిలో 10 colors వరకు అవైలబుల్ ఉన్నాయి. వేరే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి, సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1470 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1470 రూపీస్ కి మనకి ఇంత క్లాసీ లుక్ ఉన్న సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. సిల్క్ కోటాలనే చూస్తున్నాం అండి. కోటా స్టైల్ సూపర్ నెట్ కోటా చేస్తున్నాం. పైన బోర్డర్ చూసుకుంటే ఒక మల్టీ కలర్ అనేది డిజైన్ అనేది తీసుకుంటూ ఒక ప్యాచ్ లాగా తీసుకున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ తీసుకుంటూ ఒక బ్లూ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో 3 designs అనేది తీసుకున్నాం. అది కూడా మనకు ఒక పికాక్ డిఫరెంట్ పికాక్ హెడ్స్ స్టైల్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా మనకి కలంకారీ ప్యాచ్ లో వస్తుంది. అది పళ్ళుకి కింద బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. 3 borders అనేవి మనకి కంటిన్యూ గా ఉంటాయి. అంటే కింద బోర్డర్ లో అలాగే పళ్ళు పార్ట్ లో అండ్ అలాగే మన షోల్డర్ పార్ట్ లో కూడా త్రీ మనకి రెక్టాంగులర్ షేప్ లో బోర్డర్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. అది కూడా కట్ వర్క్ మోడల్ లోనే కూడా కంటిన్యూ ఉంటుంది. ఇది కూడా కట్ వర్క్ స్టైల్ లో వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్టయితే మంచి సూపర్ నెట్ క్రీమ్ కలర్ బ్యాక్
బ్యాక్గ్రౌండ్ పైన ఒక సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మిడిల్లో అంతా కూడా మిర్రర్ అనేది పేస్ట్ చేసామండి. ఈ మిర్రర్స్ అనేది కూడా చాలా హెవీగా పేస్ట్ చేసాం, చాలా దగ్గర దగ్గరగా స్టిచ్చింగ్ అనేది, ఇదంతా కూడా స్టిచ్చింగ్ మీద ఉంటుంది. అలాగే బార్డర్ లో తీసుకున్న డిజైన్ నే మనం శారీలో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తోనే తీసుకున్నామండి. ఒక గ్రీన్ తీసుకున్నాం, ఒక ఆరెంజ్ తీసుకున్నాం, ఇలా గ్రీన్ అలా ఆల్టర్నేట్ గా వన్ బై వన్ తీసుకుంటూ శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నామండి. అంటే మనకి మిర్రర్ వర్క్ ఉన్నా కూడా శారీ మనకి చాలా లైట్ వెయిట్ గానే ఉంటుంది. కాంట్రాస్ట్ లో తీసుకున్నాం, అది కూడా క్రీమ్ గా బ్యాక్గ్రౌండ్ పైన మల్టీ కలర్ కాంబినేషన్ తోనే హెడ్స్ అనేది కూడా కంటిన్యూ గా తీసుకున్నాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1460 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1460 రూపీస్ కి ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇదే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అని పెట్టుబల్ల కానీ మ్యారేజ్ పర్పస్ కి కానీ అలాగే సమ్మర్ వేర్ కి కానీ ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న మన ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్. ఇవి రెండు షాప్స్ లో కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి మనకి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ మనం చందేరిలో చూస్తున్నామండి. చందేరి అండ్ ఆర్గాంజీ మిక్స్ ఉంటుంది ఈ సారీలో, అంటే స్టిఫ్ గా ఉండకుండా కొంచెం ఫాలింగ్ టైప్ లో ఉంటుంది. ప్లస్ మంచి డిజైన్ కూడా మనకు డబుల్ కలర్ కాంబినేషన్ అండి. పైన బోర్డర్ తీసుకుంటే ఒక ట్రెడిషనల్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ అనేది తీసుకున్నాం, అది కూడా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఒక వేవ్ డిజైన్ లాగా ఒక డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూ తీసుకున్నాం. ఇంకొక బోర్డర్ అంతా కూడా మనకు మల్టీ కలర్ గ్రీన్ కాంబినేషన్ తో తీసుకున్నాం, గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్ కాంబినేషన్. అది కూడా ఒక కట్ వర్క్ మోడల్ లాగా మనకు ఈ డిజైన్ బోర్డర్ అంతా కూడా తీసుకున్నాం అండి. మిడిల్ అంతా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఒక డైమండ్ షేప్ తీసుకుని అందులో కూడా ఒక ఫ్లవర్ బుకే స్టైల్, ఫ్లవర్ బుకింగ్ స్టైల్ ఇలా కంటిన్యూగా వస్తుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేలా కూడా ఈ బోర్డర్ అంతా కూడా తీసుకున్నాం. అంటే బోర్డర్ లోనే మనకు 3 వేరియేషన్ చూస్తూ ఈ బోర్డర్ అనేది తీసుకున్నామండి. శారీలో డిజైన్ చూసినట్టయితే ఒక బుకే స్టైల్లో మనం ఫ్లవర్ బుకే స్టైల్లో మనం ఈ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా మనకి ట్రయాంగిల్ షేప్ లో ఇచ్చారు అవునండి, అది కూడా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. 2 వేరియేషన్ చూపుతూ 2 బాక్సెస్ 2 డిజైన్స్ లా తీసుకున్నాం. ఒక డిజైన్ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం, ఇంకో డిజైన్ అంతా గ్రీన్ అండ్ బ్రౌన్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఓకే, అండ్ శారీలో కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా yellow అండ్ మిక్స్ కలర్ తో సెల్ఫ్ లో మనకి లైన్స్ అనేవి చెక్స్ డిజైన్ లో కనిపిస్తున్నాయి అవునండి. చిన్న బాక్సెస్ స్టైల్లో ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నామండి. దీని పళ్ళు చేసుకున్నట్టయితే మనం బోర్డర్ లో అంతా బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా ఒక బాక్సెస్ స్టైల్లో, అలాగే పళ్ళు కూడా మనకు ఒక బాక్సెస్ స్టైల్లో తీసుకుంటూ మిడిల్ లో అంతా కూడా శారీలో తీసుకున్న ఫ్లవర్స్ ని ఇక్కడ హైలైట్ చేసామండి. ఇక్కడ దీని బ్లౌజ్ చూసుకుంటే మనకు సెల్ఫ్ డిజైన్ తీసుకున్నాం, అది కూడా వేవ్ డిజైన్స్ అనేది తీసుకుంటూ సేమ్ బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం. దీని ప్రైస్ ఓన్లీ 1510 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చేస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1510 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. గ్రీన్ లో తీసుకున్నామండి, ఇది కూడా ఒక ప్యారెట్ గ్రీన్ పిక్సా గ్రీన్ స్టైల్ లో తీసుకున్నాం, డబుల్ షేడ్ కలర్ లో తీసుకున్నాం. పైన బోర్డర్ చూసినట్టు ఒక లేస్ బోర్డర్ అనేది తీసుకున్నాం, అది కూడా పైపింగ్ బోర్డర్ లా కూడా సిల్వర్ కలర్ లో తీసుకున్నాం. మామూలుగా ఎక్కువగా గ్రీన్ ఎక్కువ గోల్డ్ ఎక్కువ వస్తుంటుంది, కానీ మనం సిల్వర్ కాంబినేషన్ లో తీసుకున్నాం, సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్ లో తీసుకున్నాం, సైలెంట్ కలర్స్. అవునండి, దీనికి బీట్స్ అనేది వైట్ కలర్ బీట్స్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. ఆ బీట్స్ అనేది కూడా మనకు ఒక స్టిచ్డ్ వుల్ లాగా ఒక లైన్ లాగా తీసుకున్నామండి. ఒక లైన్ అంతా కూడా మిర్రర్ వర్క్ తీసుకున్నాం, ఒకటి ఆల్టర్నేట్ గా ఇంకొక స్టోన్ వర్క్ ప్యాచ్ ఒకటి, అలా వన్ బై వన్ కంటిన్యూగా తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా కూడా మనకు పాల్ వర్క్ తో మనం వర్క్ అనేది తీసుకున్నాం. శారీలోని బార్డర్ స్టైల్లోనే మనకు ఒక పోల్ వర్క్ హాఫ్ పోల్ అనేది మనం ఇక్కడ ఫేస్ చేసామండి హెవీగా. ఇది బార్డర్ అనేది 3 సైడ్స్ కంప్లీట్ గా ఉంటుంది, కింద బార్డర్ పళ్ళు షోల్డర్ పార్ట్ లో కూడా మనకి పళ్ళు పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో కింద బార్డర్ లో ఈ బార్డర్ అనేది 3 సైడ్స్ లో కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ సారీ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా మనకి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఒక సెల్ఫ్ లైన్స్ లాగా తీసుకున్నాం, అలాగే స్టోన్స్ కూడా హెవీగా పేస్ట్ చేసాం, మంచి గ్రీన్ కలర్ స్టోన్స్ హెవీగా పేస్ట్ చేసాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ పర్పస్ బార్డర్ అనేది మనం వర్క్ లోనే తీసుకున్నాం, మనం శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే వర్క్ ని తీసుకున్నాం. ఈ బ్యాక్ నెక్ పర్పస్ కూడా మనకు ఒక లైన్ లాగా పాల్ వర్క్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం, ఒక మిర్రర్ కూడా తీసుకున్నాం. జ్యువెలరీ స్టైల్ లో మనకి ఒక చిన్న డిజైన్ అనేది ఇచ్చారు అని చెప్పవచ్చు. అవునండి, ఓకే, శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఫ్యాన్సీ శారీ అయినా కూడా. అవునండి, ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 2510 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని ఓన్లీ 2510 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి శారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం బనారస్ సిల్క్ లో తీసుకున్నామండి. ఓకే, ఇది కూడా మనం మంచి డిజైనర్ వేర్ లోనే తీసుకున్నాం, ఫ్యాన్సీ లుక్ వచ్చేలా ఫాలింగ్ లోనే ఉంటుంది, ఫాలింగ్ లోనే ఉంటుంది. పైన బోర్డర్ తీసుకుంటే ఒక పింక్ బోర్డర్ సెల్ఫ్ బోర్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం, అలాగే ఒక థ్రెడ్ బోర్డర్ ఒక 1 ఇంచ్ బోర్డర్ 1.5 ఇంచ్ థ్రెడ్ బోర్డర్ తీసుకున్నాం, ఇంకొక 1.5 ఇంచెస్ గోల్డ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. అంటే బోర్డర్లోనే 3 వేరియేషన్ చూపుతూ ఈ బోర్డర్ అనేది తీసుకున్నాం అండి.
శారీలో చూసుకున్నట్టయితే ఈ సిల్క్ బనారస్ సిల్క్ కాబట్టి కొంచెం సెల్ఫ్ లైన్స్ లా కూడా మనం తీసుకున్నామండి. ఇందులో మనం ప్లెయిన్ లో మనకు ఒక ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకు ఫ్లవర్ వర్క్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం, బుటీక్ స్టైల్ లో తీసుకున్నామండి. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇంకా కాస్త డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన మనకు టూ బార్డర్స్ వేరియేషన్ తీసుకున్నాం కదా, అలాగే ఒక హాఫ్ ఇంచ్ బార్డర్ పైపింగ్ తీసుకున్నాం. గోల్డ్ బార్డర్ అనేది 4-5 inches గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. శారీలో అంతా మనం థ్రెడ్ బార్డర్ తీసుకున్నాం కదా పైన, ఇక్కడ బిగ్ సైజ్ లో థ్రెడ్ బార్డర్ తీసుకుంటూనే మల్టీ కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. శారీలో చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాం, ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ లో ఆల్ ఓవర్ టర్న్ అవుతున్న డిజైన్ అనేది కంటిన్యూ పార్ట్లో షోల్డర్ పార్ట్ లో మనకి స్టెప్స్ పెట్టుకున్నా ఇది అనేది హైలైట్ అవుతుంది. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం, అది కూడా షార్ట్ పళ్ళు లాగా తీసుకున్నామండి. బార్డర్ అంతా క్రీమ్ తీసుకున్నాం కదా, క్రీమ్ బ్యాక్గ్రౌండ్ పైన మనం శారీలో బ్లౌజ్ ఫ్లవర్స్ అనేది తీసుకుంటూ అటు ఇటు అంతా కూడా మనం గోల్డ్ కడ్డీ బార్డర్స్ అనేది తీసుకున్నామండి. దీని బ్లౌజ్ సెల్ఫ్ రన్నింగ్ లోనే ఉంటుంది. అవునండి, సెల్ఫ్ రన్నింగ్ సెల్ఫ్ కలర్ లోనే రన్నింగ్ టూ సైడ్స్ బార్డర్ కూడా తీసుకున్నాం. బార్డర్స్ కూడా మనకి కింద పార్ట్ లో పెద్దగా ఉన్నాయి కాబట్టి 3/4 hands యూస్ చేసుకునే మనకి బాగుంటుంది, హైలైట్ అవుతుందండి. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1050 rupees అండి. సో చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ సారీ, సమ్మర్ లో చాలా బెస్ట్ సారీ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1050 rupees కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ప్రింటెడ్ స్టైల్ లో తీసుకున్నాం, ఒక కలంకారీ స్టైల్ అనేది తీసుకుంటూనే తీసుకున్నాం. బార్డర్ చూసుకున్నట్టు మనం పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఒక థ్రెడ్ సాటన్ బార్డర్ లా తీసుకున్నాం. థ్రెడ్ మిక్స్ కాబట్టి మనకు కొంచెం స్టిఫ్నెస్ కూడా ఉంటుందండి. సారీలో చూసుకున్నట్టయితే మనకు ఒక బాక్స్ స్టైల్ లో తీసుకున్నాం, అది కూడా ఒక ఇక్క స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది తీసుకున్నామండి. ఇక్కడ ఆ బాక్స్ లోనే ఒక డిజైన్ అనేది తీసుకుంటూ ఒక స్టార్ డిజైన్ అని ఒక జింకల్ డిజైన్ అన్మెల్స్ డిజైన్స్ అనేది హెవీగా తీసుకున్నాం. అంటే వేరే వేరియేషన్ ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క డిజైన్ అనేది తీసుకుంటూ వేరియేషన్ చూపుతూ తీసుకున్నాం. ఎక్కువైతే మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో సారీ అంతా హైలైట్ అవుతుంది. అవునండి, మంచి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఈ డిజైన్స్ ఈ కలర్స్ అన్ని కూడా హైలైట్ అవుతుంది. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ గా ఉంటుంది. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఇంకా బాస్త వేరియేషన్ గా తీసుకున్నాం. కింద పైపింగ్ బార్డర్ అనేది కంటిన్యూ తీసుకుంటే శాటిన్ బార్డర్ ఇంకొంచెం పెద్ద బిగ్ సైజ్ లో తీసుకున్నాం, అలాగే ఇంకో బార్డర్ అనేది పింక్ బార్డర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనం షార్ట్ పళ్ళునే తీసుకున్నామండి. ఇక్కడ టూ వేరియేషన్ టూ బార్డర్స్ చూస్తుంది, మనం టూ బార్డర్స్ లైన్స్ లాగా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి, అది కూడా మనం బార్డర్ లో తీసుకున్న గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లోనే కొంచెం డార్క్ లో తీసుకున్నాం. శాటిన్ బార్డర్ అనేది కూడా కంటిన్యూ గా తీసుకున్నాం. సింపుల్ బ్లౌజ్ బాగుంటుంది అండ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ యూస్ చేసిన మనకి బ్లౌజ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1330 rupees కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1330 rupees హోల్సేల్ ప్రైస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి ఎల్ఐజి 67 Road No. 2 KPHB లో ఉన్న మన ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్. ఇవి రెండు బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్ కి హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ మనం మంచి డిజైనర్ షిఫాన్ జార్జెట్ లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. దీని బార్డర్ చూసుకున్నట్టయితే ఒక ట్రెడిషనల్ బార్డర్ లుకింగ్ లో తీసుకున్నాం, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్. ఒక ఇందులో టై అనేది తీసుకున్నాం కదా, అదే కలర్ కాంబినేషన్ తో మనం ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం, అలాగే గోల్డ్ వర్క్ అనేది కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్ అనేది తీసుకుంటూ బార్డర్స్ అనేది లేస్ బార్డర్ లో తీసుకున్నాం, ప్లస్ ఒక పైపింగ్ బార్డర్ బ్లూ కలర్ పైపింగ్ బార్డర్ అనేది కూడా టూ బార్డర్ వేరియేషన్ చూపుతూ తీసుకున్నామండి. ఈ బార్డర్ అంతా కూడా త్రీ సైడ్స్ కంప్లీట్ గా ఉంటుంది. మనకి పళ్ళులో కింద పార్ట్ లో కూడా మనకి ఇదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ కూడా మనకి డై అండ్ డై కలర్స్ త్రీ కలర్స్ కాంబినేషన్ లో ఉంటుంది. అవునండి, గ్రీన్ అండ్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది ఈ సారీ. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్ లో కూడా మనకి అదే బార్డర్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. అవునండి, దీని బ్లౌజ్ చూసినట్లయితే ఇంకాస్త డిఫరెంట్ గా ఉంటుందండి. డిజైనర్ వేరు. ఒక బ్యాక్ నెక్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్, ఒక జ్యువెలరీ స్టైల్ లో మనం తీసుకున్నాం, అది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇది కూడా యాంటిక్ జరీ స్టైల్ లో ఒక తీగ డిజైన్ లాగా తీసుకున్నాం. ఒక క్రీపర్ డిజైన్ స్టైల్ లో మనకి హెవీ హెవీగా లీవ్స్ ఫ్లవర్స్ అంతా హైలైట్ అవుతూ ఒక షైనింగ్ అనేది మనకి బ్లౌజ్ లో ఎలివేట్ అవుతుంది. ఇది కూడా గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన వస్తుంది కాబట్టి ఇంకా ఎలివేట్ అవుతుంది. దీని పైన కూడా స్టోన్స్ అనేది హెవీగా పేర్ చేసాం. టూ సైడ్స్ డిజైన్ కూడా మనకి మంచి రిచ్ లో ఇచ్చారండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ లో కూడా మనకి ఒక లోటస్ స్టైల్ లో ఇస్తూ ఈ లీఫ్ లో అన్నిట్లో కూడా మనకి ఒక కుందన్ వర్క్ అనేది స్టిక్ చేస్తూ హెవీగా ఇచ్చారండి. ఈ సారీకి బ్లౌజ్ ఇంకా హెవీగా ఉంటుంది, పార్టీ వేర్ లుక్ లో కానీ చాలా డిఫరెంట్ గా సింపుల్ గా ఉంటుంది, ఒక రిచ్ లుక్ అనేది ఇస్తుంది. అవునండి. సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1890 rupees కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి మంచి డిజైనర్ బ్లౌజ్ తో వచ్చిందండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1890 rupees కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ప్యూర్ షిఫాన్ జార్జెట్ తీసుకున్నామండి, ఇది కూడా ప్యూర్ వస్తుంది కాబట్టి చాలా స్మూత్నెస్ అనేది ఉంటుంది. దీని పైన బార్డర్ చూసుకుంటే ఒక షార్టిన్ బార్డర్ గోల్డ్ కలర్ లోని షార్టిన్ లో వచ్చేలా మిక్స్ అయ్యేలా కూడా తీసుకున్నాం, అది కూడా ఒక 3 inches బార్డర్ అనేది కూడా తీసుకున్నామండి.
శారీలో తీసుకుంటే మనం మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఒక పింక్ కలర్ తీసుకున్నాం, ఒక పర్పుల్ కలర్, ఒక రెడ్ కలర్, ఒక ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్తో ఇలా మల్టీ కలర్ కలర్ లైన్స్ లైన్స్లా తీసుకున్నామండి. అది కూడా నిలువు లైన్స్ వస్తుందండి. ఇది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ పార్ట్లో, షోల్డర్ పార్ట్లో కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ గా ఉందండి, ప్యూర్ అండ్ క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంది. అవునండి, ప్యూర్ షిఫాన్ కాబట్టి సాఫ్ట్ గా వస్తుందండి. దీని కింద బార్డర్ కూడా సేమ్ పైన బార్డర్ లానే కింద బార్డర్ కూడా కంటిన్యూ గా తీసుకున్నామండి. ఓకే అండి. దీని పల్లు చూసుకున్నట్టయితే మనం షార్ట్ పల్లు తీసుకున్నామండి, అది కాంట్రాస్ట్ వచ్చేలా. బార్డర్ లో అంతా కూడా మనం డార్క్ పింక్ అనేది తీసుకున్నాం కదా, అలాగే పింక్ లోనే పింక్ ఒక సెల్ఫ్ డిజైన్ అనేది తీసుకుంటూ ఫ్రంట్ స్టైల్ లో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి, ప్లైన్ లో తీసుకున్నాం, ప్యూర్ జార్జెట్ లోనే తీసుకున్నామండి. ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఓకే అండి, చాలా లైట్ వెయిట్ అండి, సమ్మర్ లో కంఫర్ట్ గా ఉంటాయి ఇలాంటి సారీస్. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1530 రూపీస్ కి అవైలబుల్ ఉంది, టూ షాప్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా వియా, సమ్మర్ లో ది బెస్ట్ సారీ అని చెప్పొచ్చు అండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1530 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం సిల్క్ కోటాలో తీసుకున్నామండి, ఇది కూడా మనం డార్క్ పింక్ లో తీసుకున్నాం. పైన బార్డర్ చూసుకుంటే ఒక 4 ఇంచెస్ కడియ బార్డర్ అనేది తీసుకున్నాం, అది పైపింగ్ అనేది కూడా పింక్ లోనే తీసుకున్నామండి. శారీ అంతా కోటా కాబట్టి మంచి లైట్ వెయిట్ ఉంటుంది. ఇందులో కూడా ఒక లోటస్ ఫ్లవర్ అనేది క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం, అది కూడా ఒక డిజైనర్ లైన్స్ లా క్రాస్ వచ్చేలా తీసుకున్నామండి. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనం కాస్త డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన బార్డర్ లోని కింద బార్డర్ కంటిన్యూ గా తీసుకుంటూ ఇందులో కూడా ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది హెవీగా బిగ్ సైజ్ లో తీసుకుని ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నామండి. హెవీగా ఉంటుందండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం లైన్స్ పళ్ళు అని తీసుకున్నాం, క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ తో మనం లైన్స్ అనేది తీసుకున్నాం. 1/2 మీటర్ వరకు మనకి టూ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది డిజైన్ చేశారు. సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ ఇచ్చారు, అందువల్ల మనకి సారీ అంతా కూడా హైలైట్ అవుతుంది. అవునండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం పింక్ లోనే ప్లెయిన్ లో తీసుకున్నాం, హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా తీసుకున్నామండి. ఓకే అండి, సింపుల్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనం క్రీమ్ కలర్ బ్లౌజ్ కూడా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 750 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 750 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. ప్యూర్ సిల్క్ లో తీసుకున్నామండి, ఇది కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన బార్డర్ అనేది మనం రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక పైపింగ్ బార్డర్ తీసుకున్నాం, అలాగే ఒక ఎల్లో కలర్ బార్డర్ తో మనం సాటిన్ సెల్ఫ్ లో బార్డర్ లాగా వచ్చాను కదా, మనకు కలర్ కాంట్రాస్ట్ కోసం తీసుకున్నామండి. ఈ బార్డర్ అంతా కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం. సారీ పార్ట్లో చూసుకుంటే మనకు సెల్ఫ్ లైన్స్ అనేది తీసుకున్నాం, అది కూడా జూట్ సిల్క్ కాబట్టి మనకు ప్యూర్లో వస్తుందండి. ఇది క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇందులో మన టూ కలర్ వేరియేషన్తో మనం వర్క్ అనేది తీసుకున్నాం, ఒక ఎల్లో కలర్ తీసుకున్నాం, ఒక రెడ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం, అది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుంటూ అందులో మిర్రర్ అనేది ఫేస్ చేసి మిర్రర్ చుట్టూ కూడా మనం థ్రెడ్ వర్క్తో తీసుకున్నామండి. ఇక్కడ ఎల్లో కాంబినేషన్కి ప్లస్ మెరూన్ కాంబినేషన్కి టూ కాంబినేషన్స్కి మనం మిర్రర్స్ తీసుకున్నాం. ఇది కూడా ఒక లైన్ మెరూన్ అంతా తీసుకొచ్చేలా, ఇంకో మెరూన్ అంత ఎల్లోలో వచ్చేలా తీసుకున్నాం. దీని కింద బార్డర్ తీసుకున్నట్టయితే ఇంకా డిఫరెంట్గా తీసుకున్నాం. పైన బార్డర్ మనం ఎల్లో తీసుకున్నాం కదా, పైన ఇక్కడ కింద ఎల్లో తీసుకున్నాం, మిడిల్ అంతా కూడా రెడ్ తీసుకున్నాం, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక చికెన్ వర్క్ డిజైన్ లాగా తీసుకున్నామండి. ఇదంతా కూడా థ్రెడ్ లో వస్తుంది కాబట్టి ఇదంతా డిజైన్ మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతూ వస్తుంది. అవునండి, అది టూ బార్డర్ స్టైల్లో కూడా మనకు ఒక బాక్స్ స్టైల్ వచ్చేలాగా తీసుకున్నామండి. ఇది కంటిన్యూగా ఉంటుంది. ఇందులో కూడా మనం మిర్రర్స్ అనేది హెవీగా పేస్ట్ చేసామండి. ఓకే, కింద బార్డర్ అనేది మనకి హైలైట్ అని చెప్పొచ్చు, బికాస్ సిల్క్ పార్ట్ లో మనం స్టెప్స్ పెట్టుకున్న బార్డర్ అనేది మనకి నీట్ గా ఎలివేట్ అవుతుంది. అవునండి, దీని పళ్ళు చూసుకున్నట్టు మనకు షార్ట్ పళ్ళు తీసుకున్నాం, అది కూడా రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంటూ మిక్స్ అయ్యే కలర్ దగ్గర మనం క్రీమ్ అనేది యూజ్ చేసాం, సారీ కలర్ లోనే యూజ్ చేసామండి. దీని బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి, రెడ్ కలర్ కాంబినేషన్ లో. కింద బార్డర్ లో పైన బార్డర్ లో మనకు మెరూన్ తీసుకున్నాం కదా, అలాగే దీంట్లో కూడా బ్లౌజ్ అంతా కూడా మనం మెరూన్ రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నాం. టూ సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూ గా తీసుకున్నామండి. ఓకే, హ్యాండ్ పర్పస్ కి నెక్ పర్పస్ కి యూజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ. అవునండి, ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 2070 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2070 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. చందేరి సిల్క్ లో తీసుకున్నామండి, ఇది కూడా చాలా డిఫరెంట్ గా మోడల్, అనేది చాలా ఫ్యాన్సీగా తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్లయితే ఒక ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తో 1 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నామండి. ఈ బార్డర్ కూడా మనం చాలా డిఫరెంట్ గానే తీసుకున్నాం. శారీలో చూసినట్టయితే మంచి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో తీసుకున్నాం, అంటే డబుల్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి ఇది. ఇందులో కూడా మనం క్రీమ్ కలర్ థ్రెడ్ తో మనకు ఒక ఫ్లవర్ బుకే స్టైల్ లో తీసుకున్నాం, అంటే 5-6 ఫ్లవర్స్ అనేది చుట్టూ కూడా వచ్చేట ఒక ట్రే డిజైన్ లో వచ్చేలా తీసుకున్నాం. ఇది ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నామండి, శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చే వరకు కూడా తీసుకున్నాం. దీని కింద బార్డర్ తీసుకున్నట్టయితే పైన 1 ఇంచ్ లో తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ 2 ఇంచెస్ లో కొంచెం బిగ్ సైజ్ వచ్చేలా తీసుకున్నామండి. అంటే కింద బార్డర్ షోల్డర్ బార్డర్ షోల్డర్ పెట్టుకుని కానీ ఫ్రిల్స్ లో కానీ చాలా బాగుంటుంది.
దీని పళ్ళు చూసుకున్నా కూడా మనం బోర్డర్లో తీసుకున్న లైన్స్ ని ఇక్కడ కూడా మనం తీసుకున్నాం. మిడిల్లో మనకు గోల్డ్ లైన్స్ అనేది తీసుకున్నామండి. దీంట్లో సెల్ఫ్ లైన్స్ అనేవి మనకి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఉంటాయి. అవునండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నాం, అది టూ సైడ్స్ బోర్డర్ కూడా కంటిన్యూ గా తీసుకున్నాం. ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1400 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. హోల్సేల్ ప్రైస్ అండి, ఓన్లీ 1400 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం పటోలా సిల్క్ లో తీసుకున్నామండి. ఈ పటోలా సిల్క్ లో కూడా మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం మోడల్ అనేది. ఇందులో కూడా మనం పైన బోర్డర్ తీసుకుని ఒక టెంపుల్ బోర్డర్ అనేది తీసుకున్నాం, అది కూడా రెడ్ కాంట్రాస్ట్ తో తీసుకున్నాం అండి. ఇంకొక టెంపుల్ బోర్డర్ అనేది కూడా మనం ఈ రివర్స్ లో ఆపోజిట్ వచ్చేలా కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం, ఒక గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. పైపింగ్ అంతా కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఒక బోర్డర్ అనేది మనం గోల్డ్ కలర్ ట్రెడిషనల్ బోర్డర్ లాగా తీసుకున్నాం అండి. ఇది ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ కంప్లీట్ గా ఉంటుందండి. కింద కూడా మనకు సేమ్ బోర్డర్ సేమ్ కంటిన్యూ అవుతుంది. సారీలో చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్ పటోలా కాబట్టి కొంచెం సెల్ఫ్ లైన్స్ అనేది కూడా చిన్న చిన్నగా అవునండి. ఇది దీని కాంట్రాస్ట్ కూడా మెరూన్ తీసుకున్నాం కదా, మెరూన్ లోనే ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం, అది కూడా ఈ ఫ్లవర్ అనేది చాలా డిజైన్ తీసుకున్నాం. ఈ ఫ్లవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వచ్చేలాగా కంటిన్యూగా తీసుకున్నాం అండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే లైన్స్ పళ్ళు తీసుకున్నాం, అది లైన్స్ లో కూడా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. సెల్ఫ్ లైన్స్ లోనే తీసుకుంటూ మనం ఏవైతే బుటీస్ వచ్చాయో అవే బుటీస్ అనేవి మనకి పళ్ళులో కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే స్టైల్ అంటే పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కాంట్రాస్ట్ లో వచ్చింది. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి బోర్డర్స్ కూడా టూ సైడ్స్ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1000 రూపీస్ ఓన్లీ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1000 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం కుప్పడం పట్టులో తీసుకున్నాం అండి. ఇది కూడా మనం ప్యూర్ పట్టులో తీసుకున్నాం కాబట్టి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కానీ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. సమ్మర్ లో మంచి కంఫర్ట్ సారీ అని చెప్పవచ్చు. అవునండి, చాలా. దీని బోర్డర్ పైన బోర్డర్ చూసుకుంటే మనం కుట్టు బోర్డర్ అనేది తీసుకున్నాం, అది కూడా డార్క్ బ్లూ లో తీసుకున్నాం అండి. ఒక పర్పుల్ షేడ్ లో తీసుకున్నాం. ఈ కుట్టు బోర్డర్ అనేది దగ్గర మాత్రం మనకు ఒక గోల్డ్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ వచ్చేలా తీసుకున్నాం అండి. కంటిన్యూగా ఒక టెంపుల్ బోర్డర్, ఒక ఫ్లవర్ బోర్డర్ తీసుకుంటూ పైన బోర్డర్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనం ప్లెయిన్ లో తీసుకున్నాం, మంచి గ్రే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. దీని కింద బోర్డర్ చూసుకున్నట్టయితే ఇంకాస్త డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన బోర్డర్ పర్పుల్ తీసుకున్నాం కదా, ఇక్కడ డార్క్ పింక్ అనేది తీసుకున్నామండి. ఆ పింక్ లో కూడా మనం కుట్టు బోర్డర్ అనేది కంటిన్యూగా తీసుకుంటూ టెంపుల్ బోర్డర్ అనేది కూడా రన్నింగ్ లో తీసుకున్నాం. ఇక్కడ మనం టెంపుల్ బోర్డర్ అనేది కూడా రన్నింగ్ లో తీసుకున్నాం. అలాగే ఇందులో మనకి ఇంకో బోర్డర్ అనేది కూడా తీసుకున్నాం, అది కూడా వేవ్ డిజైన్స్ తీసుకున్నాం. అది టూ గోల్డ్ లైన్స్ అనేది తీసుకుంటూ మిడిల్ లో అంతా కూడా మనం పింక్ లైన్ వచ్చేలా తీసుకున్నాం, బోర్డర్ స్టైల్ లో తీసుకున్నాం అని చెప్పవచ్చు. అవునండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం, అది కూడా పింక్ కలర్ లో తీసుకున్నాం అండి. పింక్ లోనే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాం, అది ఒక డిఫరెంట్ ఒక డైమండ్ షేప్ డిజైన్ అని ఒక క్రాస్ డిజైన్ లోనే తీసుకుంటూ బోర్డర్ వేరియేషన్ కోసం ఒక టెంపుల్ బోర్డర్ డిజైన్స్ అనేవి టూ సైడ్స్ కూడా మనకి కంటిన్యూగా ఉంటాయి. దీని బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ మనం ప్లెయిన్ లో కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి, పింక్ కలర్ లో తీసుకున్నామండి. ఇది కూడా అంటే మనకి పళ్ళు ఏదైతే స్టైల్లో ఉందో అదే స్టైల్లో ఉంది, కానీ మిడిల్ డిజైన్ అనేది మనకి రాకుండా జస్ట్ ప్లెయిన్ ప్లెయిన్ లో తీసుకున్నామండి. ఓకే, హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి టూ సైడ్స్ బోర్డర్స్ కూడా రిచ్ కలర్స్ తో ఆపోజిట్ కలర్స్ తో వచ్చాయి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 4480 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 4480 రూపీస్ కి ఇంత క్లాసీ లుక్ ఉన్న సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ గురించి చూసేద్దాం. కాటన్స్ లో చూస్తున్నామండి. ఇది కూడా కలంకారీ స్టైల్లో మనం డిజైనర్ ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాం. ఇది అంతా కూడా మనం కలంకారీ ప్రింటెడ్ అండి. ఆల్ ఓవర్ పల్లులో మొత్తం మనకి సారీ అంతా కూడా ఇదే రన్నింగ్ లో ఉంటుంది, మొత్తం కలంకారీ డిజైన్ తో. అవునండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం ఇలాగే ఉంటుంది. బార్డర్స్ లో కూడా మనం కలంకారీ స్టైల్లోనే బోర్డర్ అనేది తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనం కలంకారీ స్టైల్లోనే కాటన్ లో, ప్యూర్ కాటన్ లో వస్తుందండి. ఓకే, కొంచెం క్రీమ్ కలర్ మెరూన్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ తో ఇచ్చారు. అవునండి, దీంట్లో డిజైన్స్ అనేది కూడా చాలా చేంజ్ అవుతాయి. ఇందులో మనకు 370 నుంచి స్టార్ట్ అవుతుందండి, మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ 370 నుంచి మనకు 1700-600 వరకు స్టార్టింగ్ అనేది అప్ టు వరకు ఉంటాయండి ఇందులో. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా మనకి సమ్మర్ కాబట్టి మంచి కాటన్ వేర్ కలెక్షన్ లో మంచి డిజైనర్ వేర్ లో మనం తీసుకున్నామండి. మంచి మెరూన్ బ్లాక్ కాంబినేషన్ ఒక ఓకే, మనకి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే కలర్స్ కూడా మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అవునండి, ఎవ్రీ వన్ డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి కంప్లీట్ గా దీంట్లో. ఓకే, ఇవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా మనకు కలంకారీ స్టైల్ ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ కూడా కాబట్టి మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా ఉంటుందండి. ఓకే అండి, ఇవన్నీ కూడా మనకి 370 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 700 వరకు ఉంటాయండి ఇందులో. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యాస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి మనకి కంఫర్ట్ సారీస్ అన్ని ఇక్కడ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. కాస్ట్ వచ్చేసి మనకి 370 నుంచి 700 వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కింద వండర్ఫుల్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
సో చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. ఇదండి ఇవాళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.